నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. వీరికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. దేశంలో కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు అయ్యా. దేశమంతా తెలంగాణ వైపు తమరి వైపు చూడాలంటే మరి అన్ని విషయాల్లో కూడా ఆదర్శంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అంగన్వాడీ వర్కర్స్ కానీ లేకపోతే ఇతర అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేసేటువంటి వర్కర్స్ విషయంలో కానీ పేదవాళ్ళ విషయంలో మరి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని పరిష్కారం చేస్తే దేశమంతా మీ వైపు తెలంగాణ వైపు చూడటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరి సమస్యలు వాళ్ళ పెండింగ్లో పెట్టి దేశం మనవైపు చూస్తుందనంటే కొన్ని విషయాలు చూస్తున్నారు, మరి కొన్ని విషయాలు ఎందుకు పరిష్కారం చేయటం లేదు? వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, మీతో పాటు సభ్యులో సకల జనులు సభ్యులో పాల్గొన్నారు, జీతాలు కట్ అయినా కూడా లెక్క చేయకుండా పాల్గొన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, మీ ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తూ ఉన్నారు, కష్టాలు నష్టాలు ఉన్నారు. మీరు అధికారంలోకి రావాలని కూడా ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఇంకా వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోవడం అనేది ఏమాత్రం సరైనది కాదు. ఇది ఎన్నికల సంవత్సరం. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మీరు సానుకూలంగా స్పందించండి, వీళ్ళందరూ మీ బిడ్డలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, పేద ప్రజలకు సాయం చేస్తున్నారు, పేద విద్యార్థులకు. వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద కుటుంబాలకు